జడ్జ్మెంట్ డే రోజు అవును ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది? ఎక్సలెంట్ గా ఉంటుంది విజయ్ గారు, ఎక్సలెంట్ గా. ఎవరికి ఎక్సలెంట్? మాకు, మా వైసీపీకి. ఓ, ఎలా దాంట్లో ఎటువంటి నెంబర్ గేమ్ ఏమైనా చెప్పగలరా? నెంబర్స్ ఏమైనా చెప్పగలరా? 173. మళ్ళీ అదే మాట మీద ఉంటారు, 173 అంతే. అస్సాంలో ఒకటి, తమిళనాడులో రెండు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అంతే. చంద్రబాబు నాయుడు పార్టీ, టీడీపీ ఏమీ అసలు ఉండదు, ఏం కంటికి కనపడదు. పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన ఉండదు, కంటికి కనపడదు, కంటికి కనపడరు వీళ్ళెవరు కూడా. 30 సంవత్సరాల పాటు ఒక మందే రాజ్యం అంతే. ఇప్పుడు అందుకే కదా మీ పాస్బుక్, మీ ఎవడైతే ఉన్నాడో డాక్యుమెంట్లో పాస్బుక్ ఉంటుంది కదా, పొలం ఉండేటువంటి పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ పేరు మీద కూడా మా అన్న వేసుకున్నాడు బొమ్మ. ఓకే, మీ బిడ్డ, మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మీరీకింటే ఎవడిస్తాడయ్యా? ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారయ్యా విజయ్ గారు, మీ బిడ్డలకు మీరు పెట్టుకుంటే పక్కింటోడి ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు నా బిడ్డలకు? నీ బిడ్డలకు నువ్వు, మరి మీ బిడ్డ, మీ బిడ్డ అంటాడు కదా మా వాడు కూడా. మరి మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డకు మన రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది అందరూ కూడా ఇయ్యాలి కదా, తలా 1 రూపాయి. ఇప్పుడు అందుకని చెప్పి భూముల మీద కూడా పడినాడు. ప్రభుత్వ ఆస్తులు అన్ని పెట్టాం తాకట్టు, సచివాలయం కూడా తాకట్టు పెట్టాం 360 కోట్లకు. ఓకే, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంద్రా అంటే, ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు భూములు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ సరిహద్దు రాళ్ళ మీద మా వాడు ఫోటో వేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఇంకా పాస్ పుస్తకాల మీద కూడా బొమ్మ వేసుకున్నాడు. నువ్వు అమ్మాలన్నా, నువ్వు మా, నువ్వు నాకు అమ్మాలన్నా, నేను నాకంటే నీకున్నంత భూమి లేదులే నాకు, నేనేదో సన్నకారు రైతులు లే విజయ్, నీకుండే, ఇప్పుడు నీకుండే భూమి నాకు అమ్ముతావు అనుకోబా. ఓకే, నువ్వు అమ్మాలంటే ఆర్డీ ఆఫీస్ కావాలా? ఆర్డీ ఆఫీస్లో మా వాడు ఒకడు ఉంటాడు, ఒక అధికారి, ఒక బఫూను, ఒక డెకాయిట్, ఇవిడొకడు కూర్చొని పెడతారు కండు వేసి. వాడు అప్రూవల్ ఇవ్వాల, నువ్వు నాకు అమ్మాలన్నా వాడు అప్రూవల్ ఇవ్వాల, నేను నీకు అమ్మాలన్నా వాడు అప్రూవల్ ఇవ్వాల. వాడు అప్రూవల్ ఇచ్చితేనే చల్తుంది. వాడు అప్రూవల్ ఇవ్వకుంటామంటే నీది చల్లదు, నాది చల్లదు, మంది నువ్వు ఆడనే కూర్చోవాలి, నేనే కూర్చోవాలి. ఎప్పుడో మీ తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చేటువంటి మీ భూమిని కూడా అన్నభూమిగా చేసుకునేటువంటి శక్తి, అన్నభూమిగా చేసుకున్నటువంటి ఘనత మా పార్టీది. ఏ యొక్క భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే, ఇన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా తీసుకోలేనటువంటి నిర్ణయాన్ని మా అన్న తీసుకొని ముందుకు పోతున్నాడంటే ఒకసారి ఆలోచన చేసుకో, మా అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది. సరే, మీ అన్న ఆలోచన విధానమో, లేకపోతే మళ్ళీ మీరు తూర్పు పారబడుతున్నారంటే ఒప్పుకోరు, విపరీతమైన ప్రేమ చూపిస్తున్నా అంటేనే మాత్రమే ఒప్పుకుంటారు. కాబట్టి ఈ ప్రేమని ప్రజలు ఏ విధంగా తీసుకున్నారనేది జూన్4న తేలిపోతుంది. కాబట్టి సీమరాజ గారు, లెట్స్ కన్క్లూడ్ విత్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎక్కడ నిజాయితీగా చెప్పలేదని చెప్పనట్లేదు, నిర్మోహమాటంగా చెప్పలేదు అనట్లేదు, నేను ఏ స్థాయిలో అయితే అడిగానో అంతకు మించిన స్థాయిలోనే సమాధానం చెప్తానయ్యా. విజయ్ గారు, నేను ఒకటి చెప్తాను, ఎవరైనా సరే, ఓకే, వాట్ ఎవర్, నాకు ఫోన్లు రోజుకు మినిమం అంటే 100 ఫోన్లు పైన వచ్చాయి. ఓకే, ఏ ఒక్క ఫోన్ స్కిప్ చేయను. ఏదన్నా ఇంటర్వ్యూలోనూ పాడు ఉన్నా కూడా నేను మిస్డ్ కాల్ చూసి మళ్ళీ ఫోన్ చేసి, వాడు ఎవడైనా, మా పార్టీ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు, ఎవడైనా సరే సమాధానం చెప్తాను నేను. అదేవిధంగా మీకు కూడా నిజాలు కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడతా, నువ్వేది అడగచ్చు. ఓకే, నేను తప్పు చేయనంత వరకు నేను భయపడను. ఓకే, ఇదే, ఏదన్నా తప్పు చేస్తే నేను భయపడాలి.